హైదరాబాద్ బంజారా హిల్స్ పుడింగ్ అండ్ మింగ్ పబ్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో ఇప్పటికే పబ్ మేనేజర్ అనిల్ సహా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఇప్పటికే నిందితుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో బంజారా హిల్స్ పోలీసులు పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో అసలు పబ్ లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయి, డ్రగ్స్ ఎవరు వాడారు, బర్త్డే పార్టీ ఎవరిది, వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంలో పబ్ మేనేజర్ అనిల్ కుమార్ ఇచ్చే వివరాలు కీలకంగా మారనున్నాయి. ఫోరెన్సిక్ మరియు సాంకేతిక ఆధారాలపైన పోలీసుల దృష్టి సారిస్తున్నారు. ఈ కేసులో ఎన్డీపీఎస్ చట్టంలోని 8C 22B 29/1 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. చట్ట ప్రకారం మాదక ద్రవ్యాలు దొరికిన ప్రాంగణ యజమానులను నిందితులుగా మారనున్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది పబ్ను లీజుకు తీసుకున్న అభిషేక్, అర్జున్, కిరణ్లను నిందితులుగా చేర్చారు పోలీసులు. అయితే పబ్పై దాడి జరిగిన నాటి నుంచి అర్జున్ మరియు కిరణ్ రాజులు పరారీలో ఉన్నారు. రెండు పోలీసు బృందాలు వీరిద్దరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా పబ్లోని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్న బంజారా హిల్స్ పోలీసులు ఈ కేసులో అసలు సూత్రధారులతో పాటు మాదక ద్రవ్యాలు వినియోగించిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. 50 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో ఉన్న పబ్ బాల్ రూమ్ లో జనం ఎక్కువగా ఉండడంతో డ్రగ్స్ వాడిన వారిని గుర్తించడంలో కష్టతరంగా మారింది. ఇక ఈ కేసులో కీలకంగా మారిన అనిల్, అభిషేక్ లకు చెందిన ఫోన్, ఐప్యాడ్లను పరిశీలిస్తున్న పోలీసులు ఆ మేరకు అందులో సమాచారాన్ని విశ్లేషిస్తే డ్రగ్స్ ఎక్కడి వచ్చాయి, ఎవరు తీసుకున్నారన్న విషయం తెలిసే అవకాశమున్నట్లు భావిస్తున్నారు. పబ్ లో డ్రగ్స్ వాడిన వారెవరు అనే ప్రాథమిక వివరాలు తెలిస్తే వారిపై పరీక్షలు చేయించాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో పుడింగ్ అండ్ మెంగ్ పబ్ రెస్టారెంట్ అండ్ బార్ లైసెన్స్ ను ఎక్సైజ్ శాఖ రద్దు చేసింది.